people in India are attracted towards the Western culture of food habits, Western culture of everything. So they are eating all Western food, ante burgers, pizzas, French fries. So on the Western manner of diet, people are being attracted. So ఒకప్పుడు మనం తినే ముడి బియ్యము, మిల్లెట్స్, చిరుధాన్యాలు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు ఇండియాలో చాలా ఇప్పుడు మళ్ళీ అవగాహన వస్తూ మళ్ళీ వీటికి మళ్ళీ పీపుల్ ఆర్ యాక్సెప్ట్. ఈ వెస్టర్న్ డైట్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎర్లీగా ఈ ఒబేసిటీ, ఎర్లీగా హైపర్ టెన్షన్, జనరేషన్లో ప్రాబ్లమ్స్ లేనివి కూడా, అంటే షుగర్ పేషెంట్స్ యూజువల్లీ హ్యావ్ జనరేషన్, వాళ్ళు లేని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కొని తెచ్చుకోవడం. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ఎర్లీగా ఈ కోమాబిటీస్ అంటే హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఇవన్నీ ఎర్లీగా రావడం వల్ల సో చాలా 45 సంవత్సరాల్లోనే వాళ్ళు థైరాయిడ్ సమస్య, టీబీ సమస్య, ఈ ఫిట్స్, ఈ సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మన వెస్టర్న్ డైట్ నుంచి మన ట్రెడిషనల్ హోమ్ మేడ్ ఫుడ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈటింగ్, సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్, ఎవ్రీ ఇయర్లీ బాడీ చెకప్స్, టేకింగ్ కేర్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ఇవన్నీ ఫాలో అవుతే డెఫినెట్గా మనం ఈ వెస్టర్న్ డైట్ నుంచి మనం కాపాడుకోవాలి.